हेलो फ्रेंड्स अंदर की नमस्कार होंडा चाला कालं तर्वात एसयूवी अयिते लांच चेसिंदी अदि कूडा ओक पर्फेक्ट एसयूवी एलिवेट रूपंलो लांच चेसिंदनि चेप्पुकोवच्चु इदि ओन्ली पेट्रोल लोने अवेलबल गा उंटुंदी ए मात्रं कन्फ्यूजन लेकुंडा दींट्लो फोर वेरियंट्स अवेलबल गा उंटायि बेस वेरियंट एसवी सेकंड बेस वेरियंट वी सेकंड टाप वेरियंट वीएक्स टाप वेरियंट जेडएक्स मनं प्रेजेंट गा वाल्यू फर् मनी वेरियंट अट्ठावे वीएक्स वेरियंट रिव्यू चयबोना मैं दींट एमेम फीचर्स प्रोवैड्स अलागे अन्नी वेरियंट्स आन रोड प्रईस एंत इंट मिगता एसयूवील तो पोलिस्ते बेस्ट इन सेगमेंट फीचर्स कोई प्रोवैड जरिए वाटी वीडियो मैं तेजकने प्रयत्न चाहूं फ्रेंड्स लेट्स गो ముందుగా మనం కీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి ఓన్లీ లాక్ అండ్ అన్లాక్ బటన్స్ మాత్రమే ఉన్నాయి అదే CVT మనం ఆటోమేటిక్ వేరియంట్ గనుక తీసుకున్నట్లయితే మరొక బటన్ కూడా ఉంటుంది ఆ బటన్ తో మనం ఇంజిన్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రంట్ లో బిగ్ సైజ్ బ్లాక్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు సెంటర్ లో హోండా లోగో ప్రొవైడ్ చేయడం వల్ల ఫ్రంట్ లుక్ అనేది చాలా బోల్డ్ గా కనిపిస్తూ ఉంటుంది అలాగే లెఫ్ట్ నుంచి రైట్ వరకు కూడా బిగ్ సైజ్ క్రోమ్ ఎలిమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక దీంట్లో LED DRL తో పాటుగా హై బీమ్ అండ్ లో బీమ్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ తో పాటుగా ఫాగ్ ల్యాంప్ కూడా LED ఫాగ్ ల్యాంప్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ లో మనకు సిల్వర్ స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఫ్రంట్ లుక్ అనేది చాలా బోల్డ్ SUV లుక్ అయితే క్లియర్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే సైడ్ లో బేస్ 2 వేరియంట్స్ లో కూడా అంటే SV అండ్ V వేరియంట్ లో 16 ఇంచ్ స్టీల్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటే టాప్ 2 వేరియంట్స్ లో మనకు ఇలా డ్యూయల్ టోన్ అలాయ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాయ్ వీల్ డిజైన్ కూడా చాలా సూపర్ అట్రాక్టివ్ గా ఉంది మనం ఈ SV వేరియంట్ లో చూసినట్లయితే వీల్ ఆర్చ్ అండ్ బాడీ క్లేడింగ్ అనేది టోటల్ బ్లాక్ కలర్ లో కనిపించడం వల్ల సైడ్ లుక్ అనేది చాలా బోల్డ్ గా కనిపిస్తూ ఉంటుంది బాడీ కలర్ ORVM విత్ టర్న్ ఇండికేటర్ లెఫ్ట్ సైడ్ ORVM చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ORVM మీద మనకు బ్లైండ్ స్పాట్ మానిటర్ కోసం ఒక కెమెరా లెన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక కీ విషయం గురించి మనం మాట్లాడుకుంటే కీ చూడండి ఫ్రెండ్స్ కీ ఇలా మన దగ్గర ఉంది ఇప్పుడు కార్ అయితే లాక్ అయి ఉంది జస్ట్ మనం ఇలా హ్యాండిల్ దగ్గర చేయబెడితే చాలు ఆటోమేటిక్ గా డోర్ అయితే అన్లాక్ అయిపోతుంది ఇక రెండు సైడ్ కూడా మనకు రిక్వెస్ట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాడీ కలర్ డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఫ్రంట్ నుంచి సి పిల్లర్ వరకు కూడా విండో క్రోమ్ బెల్ట్ లైన్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల సైడ్ లుక్ అనేది కొంచెం ప్రీమియం గా కనిపిస్తూ ఉంటుంది పైన సిల్వర్ కలర్ లో రూఫ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే 220mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఎలాంటి రఫ్ రోడ్ కండిషన్ లో కూడా కంఫర్టబుల్ గా డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది దీని తర్వాత దీనికంటే కొంచెం ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండేది మహీంద్రా థార్ లో మాత్రమే దాంట్లో 226mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది దీంట్లో 220mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది మిగతా SUV తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఇక రియర్ లో చూసినట్లయితే పైన షార్క్ ఫిన్ యాంటెన్నా ప్రొవైడ్ చేస్తున్నారు స్మాల్ సైజ్ స్పాయిలర్ అయితే వస్తుంది టాప్ వేరియంట్ లో చూసినట్లయితే బిగ్ సైజ్ స్పాయిలర్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు రియర్ లో డిఫాగర్ తో పాటుగా వాషర్ అండ్ వైపర్ కనిపిస్తూ ఉంటుంది ఇక టెయిల్ ల్యాంప్ చూసినట్లయితే కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కానీ టెయిల్ ల్యాంప్స్ మాత్రం ఇక్కడ వరకే గ్లో అవుతాయి ఈ పార్ట్ మొత్తం అట్రాక్టివ్ పార్ట్ గా కనిపిస్తూ ఉంటుంది మిడిల్ లో మనకు హోండా లోగో ఇస్తున్నారు ఇక్కడ ఐవిటెక్ బ్యాజింగ్ అటువైపు ఎలివేట్ బ్యాజింగ్ రిఫ్లెక్టర్స్ 4 అల్ట్రాసోనిక్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ రియర్ లో కనిపిస్తూ ఉంటాయి మిగతా SUV తో పోలిస్తే దీంట్లో హైయెస్ట్ బూట్ స్పేస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది 458 లీటర్ బూట్ స్పేస్ అయితే దీంట్లో అవైలబుల్ గా ఉంటుంది అంటే ఒక బిగ్ సైజ్ ఫ్యామిలీ లగేజ్ కూడా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు అలాగే దీంట్లో మనకు పార్సెల్ ట్రే ప్రొవైడ్ చేస్తున్నారు బూట్ ల్యాంప్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక మనకు 16 ఇంచ్ స్టీల్ స్పేర్ వీల్ అండ్ టూల్ కిట్ అయితే మనకు బూట్ లో ప్రొవైడ్ చేస్తున్నారు రియర్ లో 2 సీట్స్ ను కూడా మనం 60-40 స్ప్లిట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా లగేజ్ కావాలనుకున్నప్పుడు వాటిని మనం స్ప్లిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇక రియర్ స్పేస్ అండ్ కంఫర్ట్ గురించి మనం మాట్లాడుకుంటే రియర్ డోర్ చూడండి ఇలా డ్యూయల్ టోన్ లో కనిపిస్తూ ఉంటుంది రియర్ డోర్ పైన మనకు ఆర్మ్ రెస్ట్ దగ్గర ఫ్యాబ్రిక్ కుషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఐటమ్ మొత్తం కూడా ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డోర్ హ్యాండిల్ గన్ మెటల్ ఫినిషింగ్ తో కనిపిస్తూ ఉంటుంది బాటిల్ హోల్డర్ అదేవిధంగా స్పీకర్ మనకు డోర్ పైన కనిపిస్తూ ఉంటుంది యాజ్ యూజువల్ గా చైల్డ్ లాక్ బటన్ అయితే రియర్ డోర్స్ పైన మనకు కనిపిస్తూ ఉంటాయి ఇది 220mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల కొంచెం ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దిగటం ఎక్కటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం దీని యొక్క బిల్ట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే
డోర్స్ గనక రియర్ లో గాని ఫ్రంట్ లో గాని డోర్ మనం క్లోజ్ చేసి ఓపెన్ చేసినప్పుడు గాని అండి దాని weight గాని అండి ఈజీగా దీని బిల్ట్ క్వాలిటీ హోండా వాళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఉంటుందని చెప్తున్నారు ఏషియన్ ఎన్సీఏపీ లో ఇంతకు ముందు అంటే ఇది మనకు హోండా సిటీ ప్లాట్ఫామ్ పైన బిల్ట్ అయ్యింది కాబట్టి హోండా సిటీ అనేది ఏషియన్ ఎన్సీఏపీ క్రాస్ టెస్ట్ చేసినప్పుడు మనకు 5 స్టార్ రేటింగ్ అయితే సాధించడం జరిగింది అదే ప్లాట్ఫామ్ పైన బిల్ట్ అయ్యింది కాబట్టి దీని కూడా ఖచ్చితంగా 5 స్టార్ రేటింగ్ అయితే వస్తుందని చెప్తున్నారు ఇక సీట్ కంఫర్ట్ గురించి చూసినట్లయితే సీట్ అయితే ఈ విధంగా రిక్లైన్ అయ్యి చాలా కంఫర్టబుల్ పొజిషన్ అయితే ఉంటుంది అలాగే మనం ఫ్రంట్ ఫుట్ పెట్టుకునేటువంటి గ్రౌండ్ కూడా చూసినట్లయితే మరి పారలల్ గా కాకుండా కొంచెం అప్ ఈ విధంగా ఉండటం వల్ల మనం కాళ్ళు పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ విధంగా ఉంటే ఎంత లాంగ్ జర్నీలో కూడా మనకు ఎలాంటి విసుగు అనేది కనిపించదు ఇక మనకు 2 హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రియర్ లో చూసినట్లయితే 2 అడల్ట్స్ అండ్ 1 చైల్డ్ అయితే చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఎందుకంటే మిడిల్ ప్యాసింజర్ కూర్చున్నప్పుడు మనకు ఏసీ వెంట్స్ కూడా ఇవ్వటం వల్ల ఏసీ వెంట్స్ కొంచెం వెనక్కి ఉండటం వల్ల కొంచెం కాళ్ళకు తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి చైల్డ్ కి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇక రియర్ లో మనకు ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే 12 వోల్ట్స్ పవర్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు పైన మనకు రూఫ్ లైట్ కూడా రియర్ లో అవైలబుల్ గా ఉంటుంది గ్రాబి హ్యాండిల్ అండ్ కోట్ హుక్ అనేది రియర్ లో కనిపిస్తూ ఉంటుంది విండో ఏరియా కూడా మనకు బిగ్ సైజ్ లో ఉండటం వల్ల ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం అయితే రియర్ లో ఉండే అవకాశం లేదు ఫ్రెండ్స్ ఫ్రంట్ సీట్ చూసినట్లయితే దీంట్లో మనకు హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మాన్యువల్ గానే మనం హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి సీట్ పొజిషన్ మాత్రం చాలా కమాండింగ్ పొజిషన్ అయితే దీంట్లో మనకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక స్టీరింగ్ చూసినట్లయితే ఇది సెకండ్ టాప్ వేరియంట్ లో కూడా ఫుల్లీ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే వాల్యూమ్ కంట్రోల్స్ అదే విధంగా క్లస్టర్ కంట్రోల్స్ అదే విధంగా ఫోన్ కంట్రోల్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఇక స్టీరింగ్ అనేది బేస్ వేరియంట్ నుంచి మంచి విషయం ఏంటంటే బేస్ వేరియంట్ నుంచి కూడా మనకు టిల్ట్ అడ్జస్ట్మెంట్ తో పాటుగా టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి ఇక ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసినట్లయితే చూడండి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనం చాలా ఇన్ఫర్మేషన్ అయితే షో చేస్తూ ఉంటుంది చూడండి ఫీల్ ఇన్ఫర్మేషన్ సీట్ బెల్ట్ ఇన్ఫర్మేషన్ అదే విధంగా చూడండి ఈ కంట్రోల్స్ ద్వారా మనం డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే మనం కంట్రోల్ చేసుకోవడానికి అయితే ఉంటుంది సెట్టింగ్స్ లో చూడండి సెట్టింగ్ మనం లోపలికి వెళ్ళాలంటే బటన్ ని లోపలికి ప్రెస్ చేయాలి చూడండి డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే దీంట్లో మనకు అవైలబుల్ గా ఉన్నాయి డ్రైవర్ డోర్ పైన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్వీఎం కంట్రోల్స్ ఆల్ పవర్ విండో కంట్రోల్స్ విత్ డ్రైవర్ విండో ఆటో డౌన్ ఆటో అప్ ఫంక్షన్ ఆర్మ్రెస్ట్ పైన ఫ్యాబ్రిక్ కుషన్ బాటిల్ హోల్డర్ మ్యాగజైన్ హోల్డర్ స్పీకర్ ఫిల్టర్ కనిపిస్తాయి పుష్ స్టార్ట్ బటన్ బేస్ వేరియంట్ నుంచి కామన్ గా అన్ని వేరియంట్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్విచ్ ద్వారా బ్లైండ్ స్పాట్ మానిటర్ కంటిన్యూస్ గా మనం చూసుకునే అవకాశం ఉంటుంది దీంట్లో మనకు 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అవైలబుల్ గా ఉంటుంది అదే టాప్ వేరియంట్ లో చూసినట్లయితే 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అవైలబుల్ గా ఉంటుంది దాంట్లో మనకు అడాస్ ఫీచర్స్ కూడా కంట్రోల్ చేసుకునేటువంటి ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దీని యొక్క బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవాలి కొంచెం బాగా ఎండలో అయితే మనం ఉన్నాం ఇక్కడ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఉండటం వల్ల ఇది మీకు ఎక్కువగా కనిపించే అవకాశం లేకపోవచ్చు కానీ దీంట్లో మనకు 4 స్పీకర్స్ అండ్ 2 ట్వీటర్స్ తోటి మనకు మ్యూజిక్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మ్యూజిక్ క్వాలిటీ కూడా మనకు దీంట్లో బాగానే ఉంది ఫ్రెండ్స్ రేడియోలో ఏదైనా సాంగ్ వినిపించే ప్రయత్నం చేస్తా ఎఫ్ఎం ఓకే ఇక ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు కంట్రోల్స్ కూడా చాలా కన్వీనియంట్ గా మనం చూడండి ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ అలాగే టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ అయితే
కన్వీనియంట్ గా మనం కంట్రోల్ చేసుకోవడానికి అయితే కంట్రోల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ అనేది మనకు డాష్ బోర్డ్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పైన ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది మనం టాప్ వేరియంట్ లో చూసినట్లయితే బ్రౌన్ కలర్ లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకు ఇక్కడ బీజ్ కలర్ లో ప్లాస్టిక్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూడడానికి డ్యూయల్ టోన్ లో మనకు డాష్ బోర్డ్ అనేది అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక గ్లవ్ బాక్స్ చూసినట్లయితే మీడియం సైజ్ గ్లవ్ బాక్స్ ఓకే. ఇక పైన మనకు డే నైట్ ఐఆర్విఎం ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఈడి క్యాబిన్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సన్ రూఫ్ చూడండి, మిగతా అంటే ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఇచ్చేటువంటి మిగతా కార్స్తో పోలిస్తే సన్ రూఫ్ అనేది కొంచెం బిగ్ సైజులోనే ఉంది. మనం నిలబడి మనకు అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడానికి అనుకూలంగా అంటే ఓన్లీ చైల్డ్కే కాకుండా అడల్ట్ కూడా మనం ఈజీగా దీంట్లో సన్ రూఫ్ నుంచి మనం అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. కొంచెం బిగ్ సైజులోనే మిగతా వాటితో పోలిస్తే అంటే స్మాల్ సైజు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ప్రొవైడ్ చేసేటువంటి కార్స్తో పోలిస్తే ఈ సన్ రూఫ్ అనేది కొంచెం మనకు బిగ్ సైజులోనే ఉంది. మ్యాట్ మాత్రం మనం మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఇటువైపు అయితే ఎలాంటి వ్యానిటీ మిర్రర్ ఇవ్వట్లేదు. మనకు కో డ్రైవర్ వైపు అయితే వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక డ్రైవ్ చేద్దాం. డ్రైవ్ చేస్తూ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకు 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ బేస్ వేరియంట్ నుంచి మనకు మాన్యువల్తో పాటుగా సీవీటీ ఆటోమేటిక్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్రజెంట్గా మనం మాన్యువల్ అయితే డ్రైవ్ చేస్తున్నాం. చూడండి, గేర్ షిఫ్టింగ్ అనేది చాలా స్మూత్, బట్టర్ స్మూత్గా ఉందని చెప్పుకోవచ్చు. క్లచ్ కూడా చాలా లైట్గా ఉంది. చూడండి, నేను జస్ట్ యాక్సిలరేటర్ ఇవ్వకుండా క్లచ్ రిలీజ్ చేస్తున్నా, కారు మూవ్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి, చాలా ఈజీగా కార్ అయితే మూవ్ అవుతుంది. నేను గమనించింది ఏంటంటే స్టీరింగ్ అనేది చాలా లైట్గా ఉంది. చూడండి, ఇలా లైట్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం ట్రాఫిక్ సిచ్యువేషన్లో కూడా కంఫర్టబుల్గా డ్రైవ్ చేయడానికి అయితే అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో చూసినట్లయితే 1.5 liter 4-cylinder ఐవీటెక్ పెట్రోల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది 119 BHP పవర్, 145 Nm టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇది ఐవీటెక్ పెట్రోల్ ఇంజిన్ కాబట్టి హయ్యర్ ఆర్పిఎం దగ్గర చాలా క్విక్ పవర్ అయితే రిలీజింగ్ ఉంటుంది. కాబట్టి మనం ఈజీగా 120-130 అయితే ఈజీగా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి 6th gear మనకు చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ కూడా చూసినట్లయితే ఫ్రెండ్స్, సస్పెన్షన్ కూడా చాలా స్మూత్ సస్పెన్షన్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మనం రియర్లో కూర్చున్నటువంటి ప్యాసింజర్ కూడా ఎలాంటి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు. మరొక విషయం ఏంటంటే డ్రైవర్ సీట్ అనేది ఒక కమాండింగ్ పొజిషన్లో ఉండటం వల్ల చూడండి మనకు బానెట్ కూడా ఈజీగా విజిబుల్గా ఉంది. కాబట్టి ఇలాంటి సీటింగ్ పొజిషన్ ఉన్నప్పుడు మనం డ్రైవింగ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే లెఫ్ట్ సైడ్ మనకు బ్లైండ్ స్పాట్ మానిటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి చూడండి, మనం డ్రైవ్ చేస్తూ ఇలా లెఫ్ట్ సైడ్ ఏదైనా వెహికల్ ఉందా, మార్జిన్ ఎంత ఉందనేది ఈజీగా ఒక డ్రైవర్కి చాలా కన్వీనియంట్గా ఉండేటువంటి ఫీచర్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో మనకు డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, రియర్లో డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, నేను దగ్గర దగ్గర 60-70 speed ఉన్నా. చూడండి, బ్రేక్ అలా అప్లై చేయగానే ఎక్కడ నొక్కితే అక్కడ చాలా స్టేబుల్గా బ్రేక్స్ అయితే ఎంగేజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మనకు కావాల్సినటువంటి ఫీచర్స్ అన్నీ కూడా ఈ VX వేరియంట్లో ఉన్నాయి. కాబట్టి VX వేరియంట్ని మనం వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఒక SUV కావాలనుకుంటున్నారో, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న SUV కావాలనుకుంటున్నారో, మంచి బూట్ స్పేస్ కావాలనుకుంటున్నారో, మంచి రిఫైన్డ్ పెట్రోల్ ఇంజిన్ కావాలనుకుంటున్నారో, మంచి మైలేజ్ కూడా కావాలనుకుంటున్నారో వారు హోండా ఎలివేట్ వైపు అయితే తప్పనిసరిగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక మైలేజ్ గురించి మనం మాట్లాడుకుంటే దీని మాన్యువల్ అనేది 15.31 KMPL, దీని CVT ఆటోమేటిక్ అనేది 16.93 KMPL మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. అంటే దగ్గర దగ్గర 17 KMPL మైలేజ్ అయితే దీని ఆటోమేటిక్ వేరియంట్ అయితే క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి ఎవరైతే ఒక SUVలో ఆటోమేటిక్ కావాలనుకుంటున్నారో దీంట్లో CVT ఆటోమేటిక్ అనేది పర్ఫెక్ట్ చాయిస్ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు కొత్తగూడెం గ్రీన్ హోండా వారు ఈ టెస్ట్ డ్రైవ్ అయితే ప్రొవైడ్ చేశారు. వారి యొక్క నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, గమనించండి. ఇక ఆన్రోడ్ ప్రైస్ గమనిస్తే మనం చూస్తున్నటువంటి VX మాన్యువల్ ట్రాన్స్మిషన్ 16,97,000 ఉంటుంది.
జెడ్ఎక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 1,66,000, సెకండ్ బేస్ వేరియంట్ వి మాన్యువల్ ట్రాన్స్మిషన్ 1,530,000, బేస్ వేరియంట్ ఎస్వి మాన్యువల్ ట్రాన్స్మిషన్ 1,396,000 ఉంటుంది. మిగిలిన వేరియంట్స్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.